Hello friends, welcome to YASWITHA'S Tasty Kitchen. Iroju recipe restaurant style Raju gari kodi pulao ela prepare cheskovalo chuddam. Intlo chala easy ga restaurant style lo prepare cheskovachu. Ilanti manchi manchi videos kosam please na channel ni subscribe cheskondi. Pakkane unna bell icon ni click cheyandi. Recipe ay nachinatlayite please mission ki kuda share cheyandi. Recipe kosam ingredients chuseddama. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే ఒక బిర్యానీ పాత్ర పెట్టుకోవాలి. అందులోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ని అవాయిడ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఘీతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను రెండు వాడుతున్నాను. అందులోకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, షాహీ జీరా, చెక్క మొగ్గ, బిర్యానీ ఆకులు, స్టార్ మొగ్గ, బిర్యానీ ఆకు అంతా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చిలుకలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని లైట్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి బిర్యానీలోకి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి, మరీ బ్రౌన్ ఆనియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ అనేది తీసుకుంటున్నానండి. మీ క్వాంటిటీ బట్టి మీరు చికెన్ని తీసుకోవచ్చు. ఈ ఆయిల్లో చికెన్ బాగా మగ్గించుకోవాలండి ఫస్ట్. అందులోకి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్కి బాగా పట్టే వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఈ ఆయిల్లో. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత, పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత, ఒక మీడియం సైజ్ టమాటోని సన్నగా ముక్కలా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో బాగా మగ్గాలండి ఈ చికెన్లోకి. చూడండి, టమాటో బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేయగానే చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా ఆకులు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 2 or 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. బిర్యానీ రెసిపీస్లో బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మసాలా మొత్తం బాగా చికెన్లో మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు చికెన్ని బాగా మగ్గించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చికెన్ అనేది చాలా బాగా మగ్గిందండి. ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ అనేది ముందుగానే నానబెట్టుకోవాలండి. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ముందుగా నానబెట్టిన రైస్కి అయితే 3.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మీకు అప్పటికప్పుడే వేస్తున్నట్లయితే 4 గ్లాసెస్ కన్ఫామ్గా మీరు వేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా నేను 2 గ్లాసెస్కి 3.5 వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి, టేస్ట్ సరిపడా సాల్ట్ చెక్ చేసుకోవాలి. మీ దగ్గర అజినోమోటో ఉంటే అజినోమోటో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు కూడా యాడ్ చేసి మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను.
ముందుగా నానబెట్టడం వల్ల రైస్ అనేది పొడుగు బాగా విరిగిపోకుండా చూడడానికి చాలా బాగుంటుందండి. మూత పెట్టి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ, ఎక్కువ కలుపుకోకుండా పైనుంచి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 10 మినిట్స్కి ఈ విధంగా మనకి రైస్ అనేది వస్తుందండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో మరో 1-5 నిమిషాల పాటు మూత పెట్టి మనము దమ్ అనేది ఇవ్వాలి. చూడండి, రైస్ అనేది పొళ్ళుగా విరిగిపోకుండా ఎంత చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ రాజుగారి కోడి పుల రెడీ అయిపోయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుందండి. సండే టైంలో పర్ఫెక్ట్ అన్నమాట ఈ బిర్యానీ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్ బిర్యానీ కంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా స్పైసీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీరు పదే పదే ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తింటారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.